నల్గొండ జిల్లా శాలికవరారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ గడ్డ మీద ఫోర్బిటన్ నేను పోరాటాల గడ్డకు నంది పలికిన ఫోర్బిటన్ నేను కనుక ఈ ఫోర్బిటలో ఒక పోరాట యోధునికి నాకు అవకాశం ఏమని చెప్పి నేను ఆనాడు కేటీఆర్ గారికి అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడు కేటీఆర్ గారు ఆలేరులో జరుగుతున్న యాదగిరి గుట్టలో జరుగుతున్న ఎన్నికల సభలో సునీతా మహేందర్రెడ్డి గారు ఎన్నికల సభకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. కేటీఆర్ గారు వచ్చినప్పుడు నేను తను తన కారును నన్ను కూర్చొని పెట్టుకొని అప్పుడు నేను ప్రయాణం చేస్తుంటే అన్న ఈ ఒక్కసారి నేను ఉద్యోగం చేసిన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వని నేను అప్పీల్ చేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారు రాజకీయ వ్యవస్థలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ ఒకటేసారికి పాత్రలకు ఇస్తారని చెప్పి ప్రకటించింది కాబట్టి ఇప్పుడు వీలు కాదని చెప్పిండు. అయినా కూడా నేను ఎక్కడ కూడా నేను పార్టీ కానీ పార్టీ అభ్యర్థి కానీ నష్టం చేయలేదు. ఇప్పుడు నేను కేసీఆర్ గారికి హృదయపూర్వక అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఈ గడ్డ బిడ్డ నేను తుంగతుర్తి పోరు గడ్డ బిడ్డ నేను. ఈ నియోజకవర్గం రిజర్వేషన్ అయిందంటే మాదిగా జనాభా ఎక్కువైంది కాబట్టి రిజర్వేషన్ అయింది. మోత్కూరు కనుక తుంగతుర్తిలో కలిపితే జనాభా తక్కువైంది కనుక శాలికవరాన్ని కలిపి రిజర్వేషన్ చేయడం జరిగింది. అందుకోసం ఈ నియోజకవర్గం రిజర్వేషన్ అయింది. ఈ రిజర్వేషన్ గడ్డ మీద 2008 నుండి 2014 వరకు ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ఎన్నోసార్లు తిండి లేక డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి ఇలా తెలంగాణ ఉద్యమం నిర్మించడం జరిగింది. 2014లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి నేను చేసిన కష్టం ఉపయోగపడింది. భావ్యాప్తి కోసం 9 తెలంగాణ తల్లి విగ్రహాలను స్థాపించడం జరిగింది. 2014లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలల్లో నాకు టికెట్ వస్తుందని నేను చాలా కేసీఆర్ గారికి వారిచ్చిన ఆదేశం ప్రకారం నాకు టికెట్ వస్తుంది అనుకున్నా. కానీ రాలే, ఎమ్మెల్యే టికెట్ రాలే. రాకున్నా కూడా కేసీఆర్ ఆదేశాన్ని కేసీఆర్ మాటను ధిక్కరించకుండా ఒక ఉద్యమ నాయకునిగా తన అడుగులో అడిగేసి నేను ప్రయాణం చేసిన కాబట్టి ఒక ఆది నాయకుని ఒక ఉద్యమ నాయకుని ఆనాటి ముఖ్యమంత్రి గారి మాటను శిరస్సు వహిస్తూ నేను ఆనాడు కూడా పార్టీ కానీ పార్టీని నిలబెట్టే వ్యక్తి కానీ ఎక్కడ కూడా సీమకాలంతా కూడా నష్టం చేయకుండా ఉద్యమంలో ప్రభుత్వంలో కేసీఆర్ వెంట ఉన్నాను. నేను 2001 నుండి మొదలు పెడితే 2014 వరకు 42 నియోజకవర్గాలకు నేను ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా కూడా పనిచేయడం జరిగింది. కేసీఆర్ గారికి 2018 జరిగిన ఎన్నికలలో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి ఆనాడు నేను అప్పీల్ చేయడం జరిగింది.